బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసనమండలి చైర్మన్ ఫరూక్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి తీవ్రమైన దృష్ట్యా హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, మొత్తంగా ఎవరైతే శాసన మండలి చైర్మన్ ఎస్ఎండీ ఫరూక్ తీవ్ర అస్వస్థ ఏర్పడిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి అతనికి చాలా అనారోగ్యంగా ఉండడం చేత వైద్యులందరూ కూడా వైద్య పరీక్ష నిర్వహించారు. అయితే మెరుగైన వైద్యం కూడా అందించేందుకు కూడా హైదరాబాద్ కు తరలించాలని చెప్పి తను కూడా చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే విజయవాడలో 2 రోజుల పాటు మీటింగ్ నిర్వహించున్నారు. ఈ మీటింగ్ కూడా హాజరయ్యేందుకు కూడా సన్నద్ధమవుతున్న సమయంలో ఒకసారిగా అస్వస్థ గురైనట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం మీద వైద్యులు ఇక్కడ పరిశీలించినటువంటి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తరలించాలని చెప్పేసి అని కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో కూడా శాసన మండలి చైర్మన్ ఫరూక్ ని కూడా హైదరాబాద్ కు తరలించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మల్లికార్జున్, హైదరాబాద్ ఏ టైం లో తీసుకెళ్లే అవకాశం ఉంది? అసలు డాక్టర్లు ఏమన్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఇలా అవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా అనారోగ్యంతో ఉన్నట్లుగానే తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒకసారిగా అది తీవ్రమైన నేపథ్యంలోనే ఈ రకంగా ఉంది. అయితే 2-3 రోజుల పాటు మానసిక ఒత్తిడి కూడా కాస్త ఉన్నట్టుగా కూడా సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం జరిగిందనే కోణంలో కూడా స్పష్టత బయటికి రాలేదు. అయితే వైద్యులు కూడా ఈ రోజు తీవ్ర అస్వస్థ గురైనటువంటి ఫరూక్ గారిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో కూడా జాయిన్ చేయించారు. అయితే అక్కడ పరిస్థితి అంటే మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఖచ్చితంగా హైదరాబాద్ కు తరలించాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా ఆ దిశగా కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎప్పుడులోపు తీసుకెళ్తారు అనేది కూడా కాస్త అది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద 2 రోజుల పాటు కూడా విజయవాడలో మీటింగ్ ఉందని కూడా స్థానికంగా చెప్తున్నారు. ఆ మీటింగ్ కు వెళ్లే క్రమంలో కూడా అన్ని సందిగ్ధం అవుతున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి తలెత్తింది అని చెప్పేసి కూడా అంటున్నారు. మొత్తం మీద అంటే మరికొద్ది సేపట్లో కూడా హైదరాబాద్ తరలించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.